హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం హైటెక్ స్పోర్ట్స్ ఎస్ఆర్ నగర్. అండ్ మనతో పాటు కిషోర్ కుమార్ గారు ఉన్నారు. కిషోర్ కుమార్ గారు థైకాండోకి సంబంధించి వారికి అంత అవగాహన ఉండడం వల్ల ఈరోజు థైకాండోకి సంబంధించి స్పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఇక్కడ టోటల్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ చాలామంది ఏంటంటే ఎస్ఆర్ నగర్లో ఈ స్పోర్ట్స్కి సంబంధించింది లేదు అని చెప్పి చాలామందికి ఐడియా లేక ఇన్ఫర్మేషన్ లేక ఈరోజు వరకు అప్రోచ్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఈ హైటెక్ స్పోర్ట్స్లో యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఓకే, దీనికి సంబంధించి నేను చెప్పేదానికన్నా కిషోర్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? కిషోర్ కుమార్ గారు, లైక్ అసలు ఈ హైటెక్ స్పోర్ట్స్ ఇది పెట్టాలని, కంపెనీ పెట్టాలని మీకు ఎలా అనిపించింది? అంటే అది మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో మా టైంలో అంటే మేము ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఎక్విప్మెంట్ దొరికేది కదా మార్షల్ ఆర్ట్స్. ఓకే. బయట నుంచి తెప్పించుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉండేది. ఓకే. ఆ టైంలో అనిపించింది. ఓకే, ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటే బాగా ప్రాక్టీస్ జరుగుతుంది కదా, అలాంటిది మనం అందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ మేము చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. హైటెక్ స్పోర్ట్స్ కంపెనీ అనే పేరుతో. ఓకే. అంటే దాంట్లో చెస్ట్ గార్డ్స్, హెడ్ గేర్, చిన్ గార్డ్స్, ప్రొటెక్టివ్ గార్డ్స్ అండ్ ప్రాక్టీస్ ఎక్విప్మెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే. సో గత 14 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్. ఓకే. సో మీకు ఈవెన్ హ్యాబిట్స్లో కూడా ఇంకొక షోరూమ్ ఉంది కదా సార్? ఓకే. సో గైస్, హ్యాబిట్స్లో కూడా ఉంది ఇంకో షోరూమ్. సో ఇప్పుడున్న యూత్ అందరికి కూడా కంఫర్టబుల్గా ఉండాలని, వన్స్ అప్ అనే టైం వారు ఎప్పుడైతే ఈ థైకాండోకి సంబంధించి చేసినప్పుడు ఇంత అందుబాటులో లేవు. ఇంత అందుబాటులో లేనప్పుడు కూడా థైకాండోలో మన భారతదేశానికి సంబంధించి ఏదైతే థైకాండోని బాగా వెలుగులోకి తీసుకోవాలని కష్టపడిన ముఖ్య వ్యక్తుల్లో సార్ కిషోర్, మన కిషోర్ కుమార్ గారు అని చెప్పచ్చు. సో అందుకని ఇప్పుడున్న యూత్ ఇలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి ఇబ్బందులు పడి దూరం దూరం వెళ్ళి వాళ్ళు తీసుకోలేరు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ హైటెక్ స్పోర్ట్స్ కంపెనీ ఎస్ఆర్ నగర్లో మరియు హ్యాబిట్స్లో రెండు దగ్గర కూడా పెట్టడం జరిగింది. అండ్ సార్, ఇప్పుడు థైకాండో మనం చూస్తే ఈరోజు చాలామందికి, అంటే యూత్ అందరికి కూడా ఇట్ ఈస్ ఎ వెరీ క్రేజీ దిస్ థింగ్ అనమాట. సో ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారు సార్? అంటే వన్స్ అపాన్ ఎ టైం మీకు చాలా డెడికేషన్గా ఉండేది, అంటే జనరేషన్స్ గ్యాప్ వచ్చేటప్పటికి లైక్ ఇప్పుడున్న దానికి ఇంతకుముందున్న దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ అనేది మేము చెప్పలేము. అప్పుడు మనకి అందుబాటులో ఉండేది కదా ఎక్విప్మెంట్ కానీ, కోచెస్ కానీ, ఓకే, స్టేడియాల్స్ కానీ. ఇప్పుడు అందుబాటులో ఉండేది, ఇప్పుడు ప్రతి అందుబాటులో ఉంది. ఓకే. మన ఈ రోజు ఉండే యూత్ కూడా బాగా క్రేజీ ఉంది, మార్షల్ ఆర్ట్స్ అంటే బాగా క్రేజీ ఉంది, అంటే బాగా డెడికేటెడ్గా డెడికేటెడ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. Thank you.
హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం హైటెక్ స్పోర్ట్స్ ఎస్ఆర్ నగర్. అండ్ మనతో పాటు కిషోర్ కుమార్ గారు ఉన్నారు. కిషోర్ కుమార్ గారు థాయికాండోకి సంబంధించి వారికి అంత అవగాహన ఉండడం వల్ల ఈరోజు థాయికాండోకి సంబంధించి స్పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఇక్కడ టోటల్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ చాలామంది ఏంటంటే ఎస్ఆర్ నగర్లో ఈ స్పోర్ట్స్కి సంబంధించింది లేదు అని చెప్పి చాలామందికి ఐడియా లేక ఇన్ఫర్మేషన్ లేక ఈరోజు వరకు అప్రోచ్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఈ హైటెక్ స్పోర్ట్స్లో యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఓకే, దీనికి సంబంధించి నేను చెప్పేదానికన్నా కిషోర్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? కిషోర్ కుమార్ గారు, లైక్ అసలు ఈ హైటెక్ స్పోర్ట్స్ ఇది పెట్టాలని, కంపెనీ పెట్టాలని మీకు ఎలా అనిపించింది? అంటే మాది మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మా టైంలో అంటే మేము ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఈ ఎక్విప్మెంట్ దొరికేది కదా మార్షల్ ఆర్ట్స్. ఓకే, బయట నుంచి తెప్పించుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉండేది. ఓకే, ఆ టైంలో అనిపించింది. ఓకే, ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటే బాగా ప్రాక్టీస్ జరుగుతుంది కదా, అలాంటిది మనం అందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ మేము చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. హైటెక్ స్పోర్ట్స్ కంపెనీ అనే పేరుతో. ఓకే, అంటే దాంట్లో చెస్ట్ గార్డ్స్, హెడ్ గేర్, చిన్ గార్డ్, ఫ్లోర్ గార్డ్, ప్రొటెక్టివ్ గార్డ్స్ అండ్ ప్రాక్టీస్ ఎక్విప్మెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే, సో గత 14 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్. ఓకే, సో మీకు ఈవెన్ హ్యాబిట్స్లో కూడా ఇంకొక షోరూమ్ ఉంది కదా సార్? ఓకే, సో గైస్ హ్యాబిట్స్లో కూడా ఉంది ఇంకో షోరూమ్. సో ఇప్పుడున్న యూత్ అందరికి కూడా కంఫర్టబుల్గా ఉండాలని, వన్స్ అప్ అనే టైం వారు ఎప్పుడైతే ఈ థాయికాండోకి సంబంధించి చేసినప్పుడు ఇంత అందుబాటులో లేవు. ఇంత అందుబాటులో లేనప్పుడు కూడా థాయికాండోలో మన భారతదేశానికి సంబంధించి ఏదైతే థాయికాండోని బాగా వెలుగులోకి తీసుకోవాలని కష్టపడిన ముఖ్య వ్యక్తుల్లో సార్ కిషోర్, మన కిషోర్ కుమార్ గారు అని చెప్పచ్చు. సో అందుకని ఇప్పుడున్న యూత్ ఇలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి ఇబ్బందులు పడి దూరం దూరం వెళ్ళి వాళ్ళు తీసుకోలేరు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ హైటెక్ స్పోర్ట్స్ కంపెనీ ఎస్ఆర్ నగర్లో మరియు హ్యాబిట్స్లో రెండు దగ్గర కూడా పెట్టడం జరిగింది. అండ్ సార్ ఇప్పుడు థాయికాండో మనం చూస్తే ఈరోజు చాలామందికి, అంటే యూత్ అందరికి కూడా ఇట్ ఈస్ ఎ వెరీ క్రేజీ దిస్ థింగ్ అనమాట. సో ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారు సార్? అంటే వన్స్ అపాన్ ఎ టైం మీకు చాలా డెడికేషన్గా ఉండేది, అంటే జనరేషన్స్ గ్యాప్ వచ్చేటప్పటికి లైక్ ఇప్పుడున్న దానికి ఇంతకుముందు ఉన్న దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ అనేది మేము చెప్పలేము. అప్పుడు మనకి అందుబాటులో ఉండేది కదా ఎక్విప్మెంట్ కానీ, కోచెస్ కానీ, ఓకే, స్టేడియాల్స్ కానీ. ఇప్పుడు అందుబాటులో ఉండేది, ఇప్పుడు ప్రతి అందుబాటులో ఉంది. ఓకే, మన ఈ రోజు ఉండే యూత్ కూడా బాగా క్రేజీ ఉంది. మార్షల్ ఆర్ట్స్ అంటే బాగా క్రేజీ ఉంది, అంటే బాగా డెడికేటెడ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మనం ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పర్సన్. Thank you.